नमस्कार अंडी अंदर की नैन श्रीकांत ఏమంటే సరస్వతీదేవి గురించి సకలమైనటువంటి కళలలోను నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సరస్వతీదేవి గురించి మీ పిల్లలు సకల కళలయందు విజయము అదృష్టము మరియు వాక్శుద్ధి తెలివితేటలు చురుకుదనము కలగాలంటే మీరు ప్రతి గురువారము మరియు శుక్రవారం రోజున సరస్వతీదేవి యొక్క పూజను మీ పిల్లల చేత చేయించాలి. ఇలా చేయించడం వలన మేము తెలియజేయనున్నటువంటి సరస్వతీదేవి యొక్క మూల మంత్రాన్ని పఠించడం వలన మీ పిల్లలకు పరీక్షలో మరియు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వాళ్ళకి జ్ఞాపక శక్తి చురుకుదనము కలుగుతుంది. జ్ఞాపక శక్తి వలన వాళ్ళు చదువుతున్నటువంటి ప్రశ్నలు మరియు లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి సమయానికి గుర్తు రావడం, చురుకుగా రాయడం, స్పీడ్గా రాయడం, వేగంగా రాయడం వలన వాళ్ళకి కలుగుతుంది. మరియు సమయపాలన బుద్ధి, క్రమశిక్షణ బుద్ధి కలుగుతాయి మీ పిల్లలకు. ప్రతి గురువారము శుక్రవారం కూడా మీ పూజా మందిరంలో సరస్వతీదేవి యొక్క చిత్రపటం కానీ చిన్న చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్టుంటే ఆవు నెయ్యితో మరియు కొబ్బరి నూనెతో దీపారాధన చేయించాలి. 108 తెల్లటి పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. తెలుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలు సిద్ధం చేసుకుని ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. మరియు కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేయించి మీ పిల్లల చేత ప్రతి బుధవారం, శుక్రవారం తెల్లవారుజామున మీరు మీ పిల్లల చేత సరస్వతీదేవికి 108 పుష్పాలతో 108 పూజ చేయించాలి. వారి యొక్క పుస్తకాలు కానీ, వారు రాసే పెన్న కానీ కలము కానీ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆ పుస్తకం పైన స్వస్తిక్కు గుర్తు కానీ స్వస్తిక్కు వేసి ఓంకారం వేసి మరియు అక్షంతలతో పూజ చేయించాలి. పుస్తకాలకి పువ్వులతో పూజ చేయించాలి. పుస్తకాలకి వారు రాసే పెన్ను కలము ఏదైతే ఉందో వాటికి కూడా పుష్పాలతో అక్షంతలతో పూజ చేయాలి. అలాగే సరస్వతీదేవి కూడా పూజ చేయించాలి. పూజ చేయిస్తూ మేము తెలియజేస్తున్నాం సరస్వతీదేవి యొక్క మూల మంత్రాన్ని, నామాన్ని. ఓం వృద్ధాయై నమః. 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 ఈ మంత్రంతో 108 పుస్తకానికి, మీ పిల్లల యొక్క పుస్తకాలకి, సరస్వతీదేవికి, సరస్వతీ మాతకు అక్షంతలతోనూ పుష్పాలతోనూ పూజ చేయించండి. ఈ మంత్రము, నామము స్మరించాలి. ఓం వృద్ధాయై నమః అంటూ వాళ్ళు యొక్క నామము, గోత్రము వాళ్ళు చెప్పుకునే మనసులో సరస్వతీదేవికి పూజ చేయించాలి. మీ పిల్లలతో మీరు చేయించండి, మీ కుటుంబ సభ్యులందరూ చేయండి. మీ పిల్లలకు మంచి పరీక్షల్లో పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళకి అదృష్టము, విజయము, ధనలాభము, వస్తులాభము, హస్తలాభము, ఆ సరస్వతీదేవి సకల కళలయందు మీ పిల్లలకు విజయవంతం చేస్తుంది. ఆటలలో కానీ, క్రీడలలో కానీ, మరియు అన్ని రంగాలలో, వ్యాపారంలో కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, వాళ్ళు ఏదైతే విద్య చదువుకుంటున్నారో
ఆ విద్యకు అనుగుణంగా బుద్ధి కుశలత మరియు జ్ఞాపక శక్తి చురుకుదనము పరీక్షల్లో పాస్ అవ్వడము ఆ మాత చూసుకుంటుంది మరియు వాళ్ళకి ఎటువంటి అపాయము కలగకుండా మాత రక్షిస్తుంది సరస్వతీదేవి ఆమె యొక్క అనుగ్రహ కరుణ కటాక్షాలు మీ పిల్లలకు కలగాలని మేము కోరుకుంటున్నాము కనుక ప్రతి గురువారము శుక్రవారము కూడా మీ పిల్లల చేత సరస్వతీదేవి యొక్క పూజ చేయించండి మరియు పూజ చేసిన తదుపరి 3 సార్లు అగరబత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ ఇవ్వాలి ఇచ్చిన తదుపరి అక్కడే కూర్చొని పాయసం నైవేద్యంగా పెట్టించాలి యాలకులు పాలలో యాలకుల పొడి బెల్లము కలిపి ఉన్నటువంటి పాయసము మరియు పరమాన్నము మరియు కట్టు పొంగలు నైవేద్యంగా పెట్టించడం మరియు పానకం మరియు అరటి పళ్ళు దానిమ్మ పళ్ళు కొబ్బరికాయ కొట్టి మాతకు నైవేద్యంగా సమర్పించడం మరియు నైవేద్యం పెట్టిన తదుపరి 3 సార్లు కర్పూరహారతి సరస్వతీదేవికి సమర్పించాలి సమర్పించిన తదుపరి అక్కడే కూర్చొని సరస్వతీదేవి యొక్క కవచం మీ పిల్లల్ని చేత చేయించండి మరియు సరస్వతీదేవి కవచమే ఇంకొక కవచం ఉంది సరస్వతీదేవి అని కొన్ని చోట్ల స్తోత్రము కవచం ఉంటుంది భారతీ కవచం అని కూడా ఉంటుంది ఏదన్నా 2 పేర్లు ఒకటే భారత్ అన్న సరస్వతీదేవి అన్న ఒకటే ఆ స్తోత్రాన్ని మీ పిల్లల చేత 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు శక్తి కొలది తెల్లవారుజామున మీరు చేయించినట్లయితే సూర్యోదయానికి మునుపు సూర్యోదయానికి ముందు మీరు ఈ ప్రక్రియను చేయించడం వలన సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది మేము సరస్వతీదేవి యొక్క మూలమంత్రాన్ని తెలియజేశాం కదా ఇంకొకసారి తెలియజేస్తాం ఈ మంత్రాన్ని మీరు స్తోత్రం పఠన చేసిన తదుపరి జపించాలి స్మరించాలి పఠించాలి 108 సార్లు మరియు 1008 సార్లు మీ పిల్లలు ప్రతి గురువారము ప్రతి శుక్రవారము సరస్వతీదేవి యొక్క నామాన్ని మంత్రాన్ని పఠిస్తే వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి బుద్ధి కుశలత బాగుంటుంది చురుకుదనము జ్ఞాపక శక్తి విజయము అదృష్టము వస్తులాభము వస్త్రలాభము కలుగుతాయి కనుక వారు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అన్ని రంగాల్లోనూ విజయం పొందుతారు కనుక ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం కనుక పుస్తకాలకు పూజ చేసిన తదుపరి పుస్తకాలకు మీరు ధూపము హారతి ఇచ్చి పుస్తకాలకు కూడా అవి మీ పిల్లలు తీసుకువెళ్ళి ఏదో ఒక తెల్ల పేపర్ మీద సరస్వతీదేవి ముందే ఆమె యొక్క నామాన్ని రాయించాలి ఏదో ఒక ఆ పుస్తకంలోనే ఏదో ఒక పేపర్లో రాయించాలి ఆ నామాన్ని మంత్రాన్ని మేము తెలియజేస్తున్నాం ఓం సరస్వత్యై నమః 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 అంటూ ఈ నామాన్ని సరస్వతీదేవి ముందు రాయాలి మీ పిల్లలు పూజ చేసుకున్నటువంటి పుస్తకంలో మాకు బాగా చదువు రావాలి తెలివితేటలు పెరగాలి చురుకుదనం పెరగాలి పరీక్షల్లో పాస్ అవ్వాలి మాకు ఉద్యోగం రావాలి వ్యాపారాభివృద్ధి జరగాలి మా కోరికలు నెరవేరాలి అన్ని రంగాల్లోనూ మేము విజయం సాధించాలి లాయర్ గాను ఇంజనీరింగ్ గాను ఇంజనీర్ గాను మరియు డాక్టర్ గాను అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్ కానీ అన్ని రంగాల్లో వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ వాళ్ళకి వృద్ధి కలగాలి ప్రమోషన్ రావాలి ఉద్యోగం రావాలి వాళ్ళకి సంతానం కలగాలి అని ఆ పిల్లల చేత రాయించండి ఇలాగ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆ మాటను వారి కోరిక వారి యొక్క తెలివితేటలు అన్నీ పెరుగుతాయి ఇలాగ పుస్తకంలో రాయించి ఆ రోజు నుంచి సరస్వతీదేవి యొక్క మేము తెలియజేసినటువంటి 2 నామాలు పఠించినట్లయితే మీ పిల్లల చేత 108 సార్లు కానీ 1008 సార్లు
సరస్వతీదేవి సమక్షంలో జపం చేసుకోవడం కానీ మంత్రసాధన చేయడం వలన మరియు స్మరించడం వలన పఠించడం వలన ఈ మంత్రాలను రెండును సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీరు పొందుతారని ప్రతి శుక్రవారం కూడా ప్రతి గురువారం కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీ పిల్లలకు కలగాలని వాళ్లకు మంచి విద్యాబుద్ధులు కలగాలని తెలివితేటలు చురుకుదనం వాళ్ళకు కలగాలని మేము కోరుకుంటున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం సరస్వత్యై నమః ఓం రుద్ధాయై నమః